अमरावती दादापू 7-8 वेल 9 वेल 10 वेल को खर्चपे चंद्रबाबु नायडू गारु टेंपररी असेंबली अंटो टेंपररी सेक्रेटरी अंटो एमएलए क्वार्टर्स सोगम कटे आपेश 10 वेल को अवनीति कांट्राक्ट मिगिलिनवन्नी कंप्लीट चेयालंटे लक्ष कोट्लु कावालंटो एक्कडि नुंचि वस्तायि मिनिमम मीरु आलोचन चेयंडि इदे 3000 कोट्लतोनो 4000 कोट्लतोनो मन विशाखपट्नंलो खर्चु पेडिते अक्कड ब्रह्मांडंगा सिटी तयारवडमे काकुंडा మనకు ఆర్థికంగా టాప్ 10 సిటీస్ లో ఉంది అది టాప్ 10 సిటీస్ లో ఇండియాలో భారతదేశంలో టాప్ 10 సిటీస్ లో ఇన్కమ్ వచ్చే సిటీస్ లో అది ఉంది ఎప్పుడు ఆ విజయవాడ ఆ స్టేజ్ కి చేరుకోలేము పోని ఇంకా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో 10000 కోట్లు ఖర్చు పెట్టా అక్కడ ఏమన్నా ఒరుగుతుందంటే ఏమీ రాదు కేవలం భ్రమలు కల్పించాడు ఎంతసేపు సినిమా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని చూపించి గ్రాఫిక్స్ తయారు చేయించి అవేదో జరిగిపోతుందని చెప్పి భ్రమలు సృష్టించాడు తన స్వార్థం కోసం తన బినామీంత ల్యాండ్ కొనిచ్చుకొని అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఇదే మాట జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు రాజధాని ప్రాంతం అనౌన్స్ చేసిన రోజు అదే రోజు చెప్పాడు ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను మీకు ఆయన ఆలోచనలు ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది తప్పు అని చెప్పి ఆ రోజే మాట్లాడారు ఆయన నువ్వు ఎన్నికలలో ప్రచారం చేస్తూ జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి తరలిపోతుందని చెప్పలేదా నువ్వు ఆయన ప్రజలు నిన్ను మంగళగిరిలో ఇక్కడ ఓడించారు అని అంటే ఏమర్థం చేసుకోవాలి దయ ఉంచి రాయలసీమ విషయంలో అన్యాయం చేయకు నీవు పరిపాలన చేసినటువంటి 14 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని గొంతు కోసావు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి గెండికోట దగ్గర నుంచి గాలేరు నగిరి హంద్రీనవా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నువ్వు ఏది మొదలు పెట్టలేదు కనీసం మొదలు పెట్టేటివి కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన కూడా నీకు రాలేదు అన్నిటిని పెండింగ్ లో పెట్టావు మరి ప్రజలల్లో ఆశ మొలకెత్తింది ఇప్పుడు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు జరుగుతాయని చెప్పి అందుకోసమే నా ఆలోచనలతోనే రాయలసీమ డెవలప్మెంట్ మిటిగేషన్ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ తయారు చేసి 40000 కోట్లతో టెండర్లన్నీ కూడా పిలుస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ రా అన్ని ప్రాంతాలను ఆదుకుందాం కృష్ణా గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలలో త్రాగునీరు పక్కన ఉన్నా కూడా నీళ్లు సమృద్ధి కనపడ్డా తాగే నీరు ఉండదని చెప్పి ఇంటింటికి అని చెప్పి వాటర్ గ్రిడ్ తో ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చే విధంగా 4-8 వేల కోట్ల రెండు జిల్లాలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో త్రాగునీరు సమస్య తీర్చడం కోసం అక్కడ గుండకమ్మ గాని గోదావరి ఆ ప్రాంతానికి ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కాకుండా శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో కిడ్నీ వ్యాధితో మరణిస్తున్నటువంటి వేలాది మంది కోసం హాస్పిటలే కాకుండా సోర్స్ కంప్లీట్ మంచినీళ్ళు ఇచ్చే విధంగా వేల కోట్లతో టెండర్లు పిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎవరు నమ్మరు దైవుంచి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాటలను ఎవరైతే ఉన్నారో ఆ మనుషులను మీరు గుణపాఠం చెప్పండి వాళ్ళని ఆదరణ తుంచేయండి వాళ్ళ మాటలను రెచ్చగొట్టే ప్రసంగాలను వినొద్దు మేము ఒకటే చెప్తున్నాం మాకు ఏ ప్రాంతపైన ద్వేషం లేదు ఎవరిపైన ద్వేషం లేదు కులాలు మతాలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వం ఇది అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యమే జగన్మోహన్ రెడ్డి గారిది ఆ లక్ష్యంలో భాగంగానే ఆయన అనునిత్యం కష్టపడుతున్నాడు ఈ రోజు విద్యార్థుల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎట్లా మీరు ఆయన ప్రశ్నిస్తే అదే నా రాబోయే కాలంలో అదే నా ఆస్తి ఆ విద్యార్థులే నా ఈ రాష్ట్రానికి ఆస్తి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకోండి ఏ అంశాలైనా కూడా ఈ రోజు కోవిడ్ విషయాలలో నేను పక్క రాష్ట్రాల వాళ్ళతో మీరే కనుక్కోండి ఈ రాష్ట్రంలో బాగుందా వేరే రాష్ట్రంలో బాగుందా అని మీరే ఎన్క్వైరీ చేయండి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే టెస్టులు అధికంగా చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి దగ్గర నుండి చేసే పరిశీలన చేసే ప్రభుత్వం ఇది ప్రతి నిమిషం బురదలేటువంటి కార్యక్రమాలు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు రాస్తూ రెచ్చగొడుతున్నారు నిన్న చూశాను ఒక పేపర్లో ఉద్యోగస్తులకు జీతాలు రావు 5వ తేదీ దాకా అని రెచ్చగొట్టే మాటలు ఎగ్జాంపుల్స్ ఏమైంది నిన్న 3వ తేదీ టెన్షన్గా టక్కని ఏదైతే పడాలో అదే రోజు జీతాలు పడిపోయినాయి ఏం చెప్తారు దానికి సమాధానం అంటే మీ ఉద్దేశాలు ఏ పాటివి ఎవరిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు మీరు ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని కించపరచాలన్నటువంటి ఆలోచన కదా మీది సరైనటువంటి పద్ధతి కాదు దైవుంచి రాష్ట్ర ప్రజలందరినీ నేను వినమించుకుంటున్నా ఈ నాయకుడికి చిత్తశుద్ధి ఉంది ఫ్యాక్షన్ అనేటువంటి మాట రౌడీజం అనేటువంటి మాట రాష్ట్రంలో వినపడకూడదు కనపడకూడదు అని చెప్పి ఎట్టి చర్యలు తీసుకుంటున్నారో మీరు అందరికీ తెలిసిన విషయమే లంచం అనేటువంటి మాట వినపడకూడదు కింది నుంచి పై స్థాయి వరకు అని చెప్పి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు మనం అందరం చూసామే ఈరోజు డైరెక్ట్ గా ప్రజల ఖాతాలకు 50000 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ అయింది అంటే గతంలో ఎప్పుడన్నా జరిగిందా మాకు పార్టీలు ఉండవు జెండాలు ఉండవు కులాలు ఉండవు మతాలు ఉండవు అని చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాడా లేదా ఎవరన్నా కూడా ఫలాని వాడి దగ్గరికి పో నీకు ఆ వెల్ఫేర్ స్కీమ్ రావాలంటే ఎక్కడో జరుగుతుంది అటువంటివి వీటన్నింటిపైన చర్చలు జరపండి వీటన్నింటిపైన ప్రజలు మోటివేట్ చేయండి
ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏమైనా లాక్సెస్ ఉంటే తెలియజేయండి, సర్దిద్దుకుంటాం. అలా కాకుండా ఎంతసేపు ఏ రకంగా దీన్ని బురదలాంటి ఆ కంకణం కట్టుకొని పిచ్చి పిచ్చి వీడియోలు చూపించుకుంటూ కాలం ఎవరో పొద్దుపోలేని మనుషులను జూమ్ యాప్లలో పెట్టి ప్రజెంటేషన్లు ఇస్తూ ప్రభుత్వం పైన ఎంతసేపు బురదలాంటి కార్యక్రమాలు చూసి విద్వేషాలు తెచ్చుకుంటారంటే మీ ఆలోచన దుర్మార్గం. మేము దీన్ని సహించాం. మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు, నువ్వు 48 గంటలు నువ్వు టైం ఇచ్చినావు కదా, నీకు నీకు సవాల్ చేస్తున్నావు 45 గంటల్లో. నీకు 48 గంటల లోపల నువ్వు బయటకు వచ్చి నేను తప్పు చేశాను, నా ఆలోచనలు ప్రభుత్వ ఆలోచనలను ఏదో బురదజల్లేటువంటి కార్యక్రమం చేయగలిగినా కానీ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రాంత ఈ పార్టీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ యొక్క ఆలోచనలు సరైనవి అని చెప్పి బయటకు వచ్చి చెప్పకపోతే నేను ప్రజలు క్షమించరు. నువ్వు 48 గంటల లోపల నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నీకు ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా బయటకు వచ్చి చెప్పు, సమర్థించేటువంటి మాట మాట్లాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత పార్టీ అన్నావు, మరి ఎందుకు నువ్వు అన్ని ప్రాంతాలను సమానంగా చూడటం లేదు? రేపు పొద్దున నువ్వు ఏ ముఖం ఎత్తుకొని రాయలసీమకు వస్తావు, ఏ ముఖం ఎత్తుకొని నువ్వు ఉత్తరాంధ్రకు పోతావు, ఏ ముఖం ఎత్తుకొని కృష్ణా జిల్లాలో ఉంటావు? ఎందుకంటే అక్కడ ప్రజలు మోసగించావు నువ్వు, వాళ్ళ దగ్గర భూములు బలవంతంగా గుంజుకొని అక్కడ రైతులు గొంతు కోసావు నువ్వు, అన్ని ప్రాంతాలను సర్వనాశనం చేసింటే నువ్వు ఇప్పుడైనా క్షమాపణ చెప్పి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని స్వాగతించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. బ్రహ్మాండంగా సాధిస్తాం, ఆ ధైర్యం ఉంటే రమ్మనని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే ప్రభుత్వం కాదు కదా, మేము గతంలో ఇంతకుముందు చెప్పాను, మీ ప్రభుత్వం ఏదైతే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు కుమ్మక్క అయినటువంటి రాజకీయాలు నచ్చక మేము ఆ రోజు బయటకు వచ్చాం. మీకు ధైర్యం ఉంటే మీరు బయటకు రాజీనామా చేసి బయటికి రండి, ఎన్నికలు సిద్ధం. మేము నీ ఛాలెంజ్ స్వీకరిస్తాం, రాజీనామా చేసి బయటకు వస్తే నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావు నీకే తెలుస్తుంది. కుప్పంలో మొన్న కూడా 3-4 రౌండ్లు వెనకబడి ఆడికాడికి గెలిచినాయి సార్, కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నారు నేను ఎలా ఓడించాలా. ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అక్కడ ప్రజల గురించి ఆలోచన చేయకుండా హైదరాబాద్లో మనవడితో ఆడుకుంటూ ఇంద్రభవనం కట్టుకొని 300 కోట్లతో అమరావతిలో కట్టుకోవాలి చిన్న ఇల్లు కూడా, ఇంద్రభవనం హైదరాబాద్లో కట్టుకున్నాడు, మళ్ళీ అమరావతి క్యాపిటల్ గురించి ఆయన మాట్లాడతాడు. ఆడు కూర్చొని జూమ్ యాప్లు పెట్టుకొని అందరినీ మభ్య పెట్టేటువంటి ఈ మనిషి గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు వస్తారా కుప్పంకు ఈడ్చి కొడదామా అని. ఇన్నే కాదు మిగిలిన అందరూ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైజాగ్ సంబంధించిన 4 గెలిచారు మా తెలుగుదేశం పార్టీ 4, వాళ్ళు ఏమని చెప్తారు, మాకు వద్దని చెప్తారా? ఇక్కడ గెలిచినటువంటి ఒక ఆయన మనల్ని లెటర్ రాసినాడు, మాకు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇండి, మాకు జిల్లా చేయండి అని చెప్పి. ఆయన కనీసం రాయలసీమ ప్రాజెక్టు గురించి 4 ప్రాజెక్టులు గట్టిగా చెప్పండి చెప్పలేడా? అన్ని రాయలసీమ ప్రాజెక్టును నేను వ్యతిరేకము, ఇక్కడ హైకోర్టు వద్దని చెప్పి నిలబడతాడా? బాబామర్దులు ఇద్దరు ఈ ప్రాంతంలో ఏమని వస్తారు ప్రజల దగ్గరికి? అందుకే మేము అంటున్నాం రండి, మీకు ధైర్యం, మీకు నిజంగా కాన్ఫిడెంట్ ఉంటే రండి. అంటే కోర్టు స్టే అంటే ఏదైతే కోర్టుకు వాళ్ళు వేశారో ఆ యాక్ట్ పైన దానికి ప్రభుత్వం సంబంధించిన లాయర్లే 10 రోజులు టైం అడగడం జరిగింది. ఆ 10 రోజులు టైం ఇచ్చింది, ఇది రొటీన్ ప్రాసెస్ ప్రక్రియ అంతే, దీంట్లో ఏమి ఉండేది కాదు. ప్రభుత్వంకి సంబంధించినటువంటి మన అటార్నీ జనరల్ వాళ్ళే అడిగినట్టున్నారు 10 రోజులు టైం, అది నేను చూసినటువంటి వార్తలు అదే చూశాను, మరి అదే అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం లాయర్లు అడిగినటువంటి విధంగానే 10 రోజులు స్టే ఇవ్వడం జరిగింది, అది రొటీన్ ప్రాసెస్. యాక్ట్ నిలబడదా అంటే న్యాయస్థానం నిలబడదని మీరే చెప్పేస్తారా? అంటే అందుకనే నేను ఒక మాట చెప్తుంటాను, న్యాయస్థానాలు కానీ న్యాయమూర్తులన్నీ దేశంలో ఎందుకు అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యవస్థలు, మరి ఆ వ్యవస్థలను కించపరిచే విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడేటువంటి విధానం చూసినా నాకు ఆశ్చర్యం వేస్తుంది. కోర్టు అంటే అది మాకే ఫేవర్ అయిపోతుంది, కోర్టుకు వచ్చిందంటే అది మాకే విజయం అనేటువంటి మాటలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను అవమానపరుస్తున్నారు. తప్పది, కోర్టు మీ సొంతం కాదు, మీరు అలా మాట్లాడడం వలన న్యాయ వ్యవస్థను మీరు దిగజారుస్తున్నారు, చాలా తప్పు. న్యాయ వ్యవస్థల పైన మీరు అలా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు నేను ఇంటర్నల్గా మీరు ఇప్పుడన్నా మీకు చూస్తే మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడైనా తెలుగుదేశం కనుక్కున్నాడు ఏమంటే ఆ కోర్టుకు పోయినది మాకే అయిపోతుంది, కోర్టు అంటే మాకే ప్లస్ అన్నటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా యాక్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా కోర్టులు అన్ని పరిశీలన చేసిన తర్వాత 100% చట్టం, ఎందుకంటే ఇంకా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎన్నిటినీ చేయలేము, ఎందుకు ప్రజలు ఎలక్షన్స్ ఎందుకుంటాయని, ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి దాంట్లో వ్యవస్థను గౌరవిస్తుంది, అదే మన రాజ్యాంగంలో ఉన్నటువంటిది.